తెలుగుదేశం శాసనసభ సమావేశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతోంది. ప్రస్తుతం జగ్గపేట శాసనసభ్యులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా ఎప్పుడు లేని రీతిలో కృష్ణా జిల్లా మొత్తం కూడా స్వీపైంది, దీన్ని ఏ రకంగా తీసుకోండి? అంటే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకం కావచ్చు, అవినీతి కావచ్చు, మా నాయకుడి పట్ల విశ్వాసము, ఒక నమ్మకం, ముందు చూపిన జాతికల నాయకుడు అని చెప్పి ఎన్డీఏ కూటమి మీద పూర్తి విశ్వాసంతో మంచి మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఆ బాధ్యత నెరవేరుస్తారని చెప్పి పూర్తిగా మేము చేస్తాం. తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కావచ్చు, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఖచ్చితంగా మంచి పరిపాలిస్తాను. సార్, జగ్గేపేటలో గత శాసనసభ్యుడు ఇసుక మాఫియా చేశారు, హైదరాబాద్ అట్లా డంపు చేశారు, ఇసుకనే ప్రధాన ఆదాయ వనరుగా చూశారన్న, దీన్ని ఏ రకంగా అరికట్టబోతామని? తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనంటేనే ఉచిత ఇసుక పాలసీ ఇవ్వబోతున్నాం. దానివల్ల ఎక్కడ కూడా ఇసుకని విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ తప్ప బయటికి పోవు, బయట పంపించడం ఎక్కడ అవకాశమో దాన్ని పూర్తిగా అరికడతాం. సార్, వైఎస్ఆర్ సామాజిక వర్గానికి కేబినెట్ హోదా రేసులో మీరు ఉన్నారని భావించారా? ఉన్న ఇద్దరు ముగ్గురులో అనుకోవచ్చు, కాకపోతే సీనియర్ కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, లేక ఆ రోజు మరి బాబు గారు అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా ఆయనకున్న ఈక్వేషన్స్, ఆయనకున్నటువంటి అవకాశాన్ని బట్టి ఇస్తారు. దాన్ని దేనికైనా సంబంధిస్తాం. అసలు గత అంటే గత ప్రభుత్వంలో అసలు కనీసం సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు కదా, సో ఈసారి ఏ రకంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రయాటిస్తారు, ఏదో విధంగా ఆయన వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక పాలసీకి శ్రీకారం చుట్టబోతా ఉంది. తమ నియోజకవర్గంలో ఉన్న ఇసుక మాఫియాని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తామని చెప్పి కూడా జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య అంటున్నారు. ఓటర్ స్టూడియో.